తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు తెలంగాణ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవడానికి సిద్ధపడుతున్నారు. సెప్టెంబర్ 6 నాడు రాష్ట్ర క్యాబినెట్ మినిస్ట్రీ కీలకమైనటువంటి మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దు నిర్ణయాన్ని తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యార్థులు వీళ్ళందరికీ మదిలో తెలుస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటటువంటి ప్రశ్న ఇవాళ తలెత్తుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ముందస్తు ఎన్నికలు పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, షెడ్యూల్ ప్రకారం కనుక ఎన్నికలు జరిగితే ఏప్రిల్ మే మాసంలో, అంటే ఇంకా 9 తర్వాత ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ 9 కాలంలో రోజు రోజుకి రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి ఆ వ్యతిరేకతను సర్వేల్లో గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఇవాళ శాసనసభను ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆలోచన చేస్తున్నారు. రెండో అంశం ఏంటి అనంటే, ఏదో ఒక సిద్ధాంతి గారు చెప్పారట, ఏప్రిల్ మే మాసంలో ఎన్నికలకు పోతే మీరు ఓడిపోతారు కాబట్టి సెప్టెంబరు డిసెంబర్ మాసాల్లోనే ఎన్నికలు పెట్టుకోండి అని అంటే, ఇవాళ సిద్ధాంతుల మాట విన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందస్తు ఎన్నికలకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా షెడ్యూల్ ప్రకారం కనుక ఎన్నికలు జరిగితే రేపు నేను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింల ఓట్లకు దూరం అవుతాను కాబట్టి నవంబరు డిసెంబర్ మాసంలోనే ఎన్నికలను పూర్తి చేసి ఇటు ముస్లిం ఓట్లను గుంపగుత్తాగా సంపాదించుకొని ఇలా అధికారంలోకి రావాలి రాష్ట్రంలో అనే ప్రయత్నము. అదేవిధంగా మళ్ళీ పార్లమెంటుకి లోక్సభకు జరిగేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతోటి మిలాకతై భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఇవాళ కేంద్రంలో అధికారంలో పంచుకోవాలని, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి గంపగుత్తాగా ముస్లిం ఓట్లను తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ జమిలీ ఎన్నికల విధానం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీరు వేరు వేరు ఎన్నికలకు పోవటంలో సిద్ధపడుతున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే ముందస్తు ఎన్నికల వలన అటు తెలంగాణ ప్రజలకు కానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ అభివృద్ధికి కానీ అడ్డుగోడగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే మీరు ఇంకొక 3 ఎన్నికలు పెడితే 3-4 ఎన్నికల కూడ వస్తుంది. తర్వాత మళ్ళీ అసలు లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు మళ్ళీ 3-4 ఎన్నికల కూడ వస్తుంది. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రము ఈ 1 కాలంలోనే 8 ఎన్నికల కోడలో ఉండాల్సింది. అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతాయని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇటు రాష్ట్ర శాసనసభకి అటు లోక్సభకి వేరువేరుగా ఎన్నికలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన ఎంత భారం పడుతుందని మేము అడుగుతున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి జమిలీ ఎన్నికల సిస్టమ్ ఉంది, దాన్ని మీరు పాడు చేయకండి, దాన్ని మీరు వృధా చేయకండి. జమిలీ ఎన్నికలకు పోతేనే అటు రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇటు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు కానీ నెరవేరుతాయి కాబట్టి మీరు మీ సొంత ప్రయోజనాల కోసం, మీ పార్టీ మళ్ళీ ఎన్నిక కావాలనేటటువంటి ఉద్దేశం కోసం ముందస్తు ఎన్నికలు రావడాన్ని ప్రజలు ఇవాళ హర్షించలేకపోతున్నారు. ఇవాళ ఏ ప్రజలు కోరుకున్నారని ముందస్తు ఎన్నికలకు వస్తున్నారు, ఎవరు కోరుకున్నారని ముందస్తు ఎన్నికలకు వస్తున్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, షెడ్యూల్ ప్రకారం కనుక ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడి మీ నియంత్రణ పాలనని అడ్డుకుంటారు, మిమ్మల్ని ఓడిస్తారనేటటువంటి భయంతో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సమాయత్తం కాకముందే, ప్రజలు కూడా ఎన్నికలకు సమాయత్తం కాకముందే మీరు అందరినీ అటు ప్రజలను ఇటు రాజకీయ పార్టీలను ప్రజాస్వామిక వ్యవస్థను కూడా మోసం చేసి మళ్ళొకసారి ముందస్తు ఎన్నికల ద్వారా మీరు అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు తెలివి ముందస్తు ఎన్నికలకు వస్తున్నారనేటటువంటి విషయాన్ని కాబట్టి ముందస్తు ఎన్నికలు కాకుండా షెడ్యూల్ ప్రకారమే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అటు రాష్ట్ర ప్రయోజనాలకు ఇటు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను విరమించుకొని షెడ్యూల్ ప్రకారమే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటట్లుగా ప్రయత్నం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో ఎవరిని అడిగినా ఎక్కడ చూసినా కానీ తెలంగాణలో ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారు, ప్రభుత్వం ముందస్తుకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మీద చర్చ జరగడం జరుగుతుంది. ముందస్తు వెళ్ళడం వల్ల ప్రజలకు లాభమా, ప్రభుత్వానికి లాభమా, టీఆర్ఎస్కి లాభమా, ఎవరికి నష్టం, ఎందుకోసం ముందస్తు అనే అంశాలపై మనందరం తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యవాదులుగా ఈ యొక్క తెలంగాణలో భారత పౌరులు తెలంగాణ పౌరులుగా మనం అందరం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన స్వప్రయోజనాల కోసం, కేవలం తన కుటుంబ ప్రయోజనాల కోసం మన తెలంగాణ యొక్క ప్రయోజనాలు గాలి కుదిలేసి ఒక మూఢనమ్మకాలు జాతకాలను పట్టించుకొని ఒక పిచ్చివాణిలాగా సిద్ధాంతాలను నమ్ముతూ, సరే సిద్ధాంతాలను నమ్ముకుంటే నీ పర్సనల్ వాడికి నువ్వు నమ్ముకోవచ్చు కానీ ఈరోజు ప్రభుత్వంలో కూడా ఆ యొక్క జాతకాలను చూపించి ఈరోజు
సెప్టెంబర్ కానీ సెప్టెంబర్ రద్దు చేసుకొని బ్రహ్మముహూర్తంలో రద్దు చేసుకొని పేపర్లు కూడా చాలా ఇంతగా ఎవరు కూడా ఖండించకుండా బ్రహ్మముహూర్తంలో అసెంబ్లీ రద్దు చేసుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాడనేటటువంటి వార్తలు రాస్తూ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛమైన పరిపాలన కోరుకుంటున్నారు, మంచి పరిపాలన కోరుకుంటున్నారు. అందుకే మీరు తెలంగాణ కోసం ఏదో చేస్తారని మీ హామీలను నమ్మి 5 సంవత్సరాలు మీరు పరిపాలిస్తారని వారు మీకు ఓట్లు వేయడం జరిగింది. ఓట్లు వేసిన ప్రజలను మధ్యలోనే మోసం చేసి ఈ విధంగా ముందస్తుకు వెళ్ళడం ఎంతవరకు సమంజసమని ప్రజాస్వామ్య వాదులందరూ ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసిన వాళ్లకు మీరు జవాబు చెప్పాలి. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారని మాట్లాడుతున్నారు, కానీ ప్రతిపక్షాలకు కాకుండా కనీసం ప్రజలకైనా కానీ 6 నెలల ముందస్తుగా ప్రభుత్వం ఉండగానే ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఎటువంటి రాజ్యాంగ సంక్షోభం లేకున్నా కానీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని మీరు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మీ స్వప్రయోజనాల కోసం ప్రజల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారనే విషయాలను అందరం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యంగా కొన్ని అంశాలను మనం తీసుకుంటే, కేవలం ఖజానా లేదు కాబట్టి ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ కరెంటు కానీ ఇవన్నీ కూడా మన తెలంగాణలో ఎటువంటి ప్రొడక్షన్ చేయకుండా పక్క రాష్ట్రాల దగ్గర కొనుక్కొని వచ్చి ఈరోజు కరెంటు సమస్య నేను కంప్లీట్గా సాల్వ్ చేశాను, 24 గంటలు కరెంట్ ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ హెచ్చులు కొట్టుకుంటున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్, నీవు నీకంత నీ పరిపాలన మీద అంత నమ్మకం ఉంటే, నువ్వు పరిపాలన చేసే దక్షకునివైతే మే నెల వరకు ఎందుకు ఆగట్లేదు? అసలు అందులో ప్రాబ్లం ఏంటి? ఖజానాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి? మీరు ఎంత అప్పులు చేసిర్రు? ఈ సంక్షేమ పథకాలకు మరి ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే దాని మీద ఫస్ట్ మీరు ఖజానా మీద శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాతనే మీరు రద్దు ఒక ఆలోచన తీసుకోండి కావచ్చు. ప్రతిపక్షాలకు కూడా మేము అందరం ఆహ్వానిస్తున్నాం, దాన్ని పెద్ద దానికి ఖండించాల్సిన అవసరం మేము కూడా పెద్దగా ఖండించట్లేదు. ఎందుకు ఖండించట్లంటే ప్రతిపక్షాలు ఎవరైనా కానీ ఎలక్షన్లు ఎప్పుడు రావాలని కోరుకుంటారు తప్ప నీ లెక్క ఏదో భయపడి మేమేదో భయపడట్లేదు, ఎవరు కూడా భయపడట్లేదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని కేసీఆర్ మీ కుటుంబానికి అనుకూలంగా నువ్వు మర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు, చేసుకో. కానీ ప్రజలు మాత్రం నీకు ఓటు అనేటటువంటి వ్యవసాయంతో బుద్ధి చెప్పి నువ్వు ఏదైతే స్వలాభం కోసం దురాశతోటి ముందస్తుకు వెళ్తున్నావో దాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యులందరూ ఈ యొక్క ఓటుతోటి దానికి తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తూ నేను ఈ యొక్క సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ పంగశ్యామ్, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రతినిధి.